Praveen. ఎన్నికల సందర్భంగా 32 వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది 32 వార్డులలో ప్రజలందరూ బాగా ఆదరించారు అభిమానించారు అధికార పార్టీకి బలోపేతానికి అధికార పార్టీ చేసిన ఆగడాలను అధికార పార్టీ పెట్టిన డబ్బు ఖర్చు అధికార బలము అన్నిటికీ కూడా తలొగ్గకుండా చాలా మంది కొంచెం కొంచెం ఓట్లతో ఓడిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాంట్లో మరీ ముఖ్యంగా 33వ వార్డు గెలవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ రోజు శివజయంతి గారిని ప్రమాణ స్వీకారం చేయించిన దానికి పొద్దుటూరు పట్టణ ప్రజలు మేధావులు అన్ని విషయాలు తెలిసిన వారు అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి సైకిల్ గుర్తుకు అన్ని వార్డుల్లో ఓట్లు వేసినారు ఎక్కడ కూడా ఓట్లు రాని పక్ష ఇదే లేదు ప్రతి వార్డులో కూడా ఎమ్మెల్యే గారి భార్య పోటీ చేసిన 26వ వార్డులో అయితే మా అభ్యర్థి చాలా పేదరాలైనప్పటికీ ఒక 300 ఓట్లతో మాత్రమే ఎమ్మెల్యే గారి భార్య గెలవడం జరిగింది అలాగే చాలా వార్డులలో చాలా నేరో మెజారిటీతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవడం జరిగింది ఈరోజు 41 సీటు గాను 40 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క సీటే మాకు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది అయినా మేము ప్రతిపక్షంలో పొద్దుటూరులో ప్రతిపక్షంగా ఉంటూ పొద్దుటూరు సమస్యలన్నీ పరిష్కారం కోసము ఉద్యమాలు చేసైనా సరే పరిష్కారం కోసము అహర్నిమిషాలు కృషి చేసి పార్టీ తరఫున పనిచేసి పొద్దుటూరు పట్టణంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ అయితేనేమి మంచినీటి సమస్య అయితేనేమి కరెంట్ అయితేనేమి ప్రజలకు కావాల్సిన ప్రతి వసతి ప్రతి సౌకర్యము కలిగించే దానికోసమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోటీ చేసిన అందరం కూడా అన్ని వార్డుల వాళ్ళు కలిసి ఐకమత్యంగా పోరాడి సమస్యలను పరిష్కారం చేసి ప్రజాధనాన్ని కాపాడే విధంగా ముందుకు పోతామని ప్రజాధనము దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రజలకు తెలిపి ఉద్యమాలు చేసైనా సరే ప్రజాధనాన్ని కాపాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శివజ్యోతి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయులకు ప్రింట్ మీడియాకు అందరికీ ఎలక్ట్రానికల్ మీడియాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాం.